చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఏంటంటే ఒక ఫాదర్గా యాక్చువల్లీ మా ఇద్దరు డాటర్స్ని నేను ఎలా పెంచానంటే స్కూల్కి పంపించను, నాతోనే తీసుకెళ్ళిపోతా. మంచి స్కూల్లో చేర్పించాను, అందుకే ఆడుతూ పాడుతూ టీచ్ చేసే స్కూల్ శ్లోక అని వరల్డ్ ఆఫ్ స్కూల్లో చేర్పించాం. చేర్పిస్తే ఒక లెవెల్ ఏమైంది, ఇలా షూటింగ్ అన్నీ తీసుకెళ్ళిపోతే ఇద్దరు పిల్లల్ని ఓ లెవెల్ స్కూల్లో ఎప్పుడు తిడుతూ ఉంటారు. తిడుతూ ఉంటే నేను వెళ్ళను, జీవితాన్ని పంపిస్తాను, జీవిత తిట్లు తినేసి వచ్చేస్తుంది, వచ్చి ఇకపై షూటింగ్ తీసుకెళ్ళకూడదండి అంటది. నేను వినిపించుకోను, మళ్ళీ తీసుకెళ్ళిపోతాను. తర్వాత ఓ స్టేజ్లో స్కూల్లో వాళ్ళందరూ ఎక్కువ తిడుతున్నారని నేనే, వాళ్ళ స్కూల్ కూడా కొంచెం దూరంగా వెళ్ళింది కాబట్టి నేనే ఒక సిటీలో వరల్డ్ ఆఫ్ స్కూల్ స్టార్ట్ చేశాను మా ఇద్దరు పిల్లల కోసం. బట్ ఆ స్కూల్లో వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు. సపోజ్ నేను షూటింగ్ తీసుకెళ్ళిపోతే ఆ మిస్ చేసిన లెసన్స్ని టీచర్స్తో కూర్చొని నేర్చుకుంటారు. అలా వాళ్ళ ఎడ్యుకేషన్ చేయించాను. వాళ్ళు ఏం అడిగితే అది చేసేవాణి. వాళ్ళ ఇద్దరికి సినిమాలు అంటే చాలా ఇష్టం. సో సినిమాలు యాక్ట్ చేయాలని నేను ఓకే, వాళ్ళ నాలాగా ఒక డాక్టర్స్ ఐ మీన్ డాక్టర్ అయ్యి తర్వాత సినిమా వస్తే రేపు సినిమా లేకపోయినా కూడా మనం వెళ్ళి చూసుకోవడానికి ఒక పని ఉంటుంది కదా అని వాళ్ళని మెడిసిన్ చదవండి మెడిసిన్ చదవండి అని చెప్తూ ఉంటాను. పెద్ద కూతురు మెడిసిన్ జాయిన్ అయ్యి కూడా సినిమా ఎప్పుడో మేము గ్రాండ్ ఓపెనింగ్ చేసి టూ స్టేట్స్ అనే ఫిల్మ్ని స్టార్ట్ చేశాము, కానీ మేము అనుకున్నట్టు అది సినిమానే కంప్లీట్ అవ్వలేదు. సో జీవిత చెప్పినట్టు డెస్టినీ. నేను శివానికి శివాత్మికకి మంచి సినిమాలు మన బ్యానర్లనే చేసి సక్సెస్ ఇచ్చి వాళ్ళని మంచి హీరోయిన్ చేయాలా అని చెప్తూ ఉంటాను. సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు అర్జెంటుగా చేయాలి. ఎవరి కోసం? శివాని కోసం కాదు, శివాత్మిక కోసం. ఎందుకంటే శివానికి ఇప్పుడు పెద్ద మంచి హిట్ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ శివాత్మిక హిట్ ఇవ్వాలి, అది పెద్ద బాధ్యత. ప్రవీణ్ గారు మీరు హెల్ప్ చేయాలి. అందరూ డైరెక్టర్స్ మల్లిక గారు మీరు కూడా నెక్స్ట్ శివాత్మిక సక్సెస్ ఇచ్చి శేఖర్ గారు ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయన నా ఫస్ట్ ట్యూటర్, ఎందులంటే ఫర్ ఎక్సర్సైజ్ ట్రైనర్. ఆయన ట్రైనర్గా ఉండి ఇప్పుడు మేము ఏదోదో అనుకున్నాము, కానీ ఆయన చేసిన సినిమాలో శివాని చేసి పెద్ద సక్సెస్ అవుతుంది అని అనుకోలేదు. శివాని సినిమా రిలీజ్ కాకుండా వేరే సమ్ హర్డల్స్ వస్తూ ఉండింది ఈ ఫిలింకి అన్ని ఫిలింకి. తర్వాత శివాని నేనేమనుకున్నాను, సరే శివాని ఇప్పుడు శేఖర్ ఫిలిం చేసినప్పుడు అందులో గెస్ట్ అపియరెన్స్ చెప్పకూడదు, వదిలేయండి. సరే వదిలేయండి, అది శేఖర్ సినిమా చూడండి, అంతవరకు చెప్తా, ఇంకా ఏం చెప్పాలి. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అండి, ఇవాళ శివాని సినిమా రిలీజ్ అయ్యి మీ అందరికీ నచ్చి ప్రతి ఒక్కరు ఫోన్ చేసేప్పుడు ప్రతి ఒక్కరు మెసేజ్ చేసినప్పుడు గివ్ మీ సమ్ వాటర్. ఎక్కడ వదిలాను? ఎస్ ఎస్, వెన్ అందరూ ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మెసేజ్ పంపించినప్పుడు ఐ వాజ్ రియలీ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ శివాని, యు మేడ్ మీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో. ఇది వచ్చి నేర్పించి ఏదో వాళ్ళకి వచ్చేసింది చేశారు. నిన్న ల్యాంకో శ్రీధర్ ప్రొడ్యూసర్ గారు సినిమా చూసి ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు, సార్ పర్ఫార్మెన్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసాము, ఇద్దరు చాలా బాగా చేస్తున్నారు, ఇద్దరు డ్యాన్స్ కూడా చూపించాలి సార్ అని ఆయన వీళ్ళిద్దరు డ్యాన్స్ని ఏదో డ్యాన్స్ స్కూల్లో చూశారంట, వాళ్ళ ఇద్దరు డ్యాన్స్ కూడా చూపించాలి సార్ అని. తప్పకుండా నెక్స్ట్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ డ్యాన్సింగ్ ఆల్సో. ఇది అందరి డైరెక్టర్స్కి చెప్తున్నాను, ప్రొడ్యూసర్స్ చెప్తున్నాను. మీరు ఎస్ అడ్వర్టైజ్మెంట్ రా శివాత్మిక, నువ్వు కూడా రా, రా జీవిత, రా రా రా
ఈ సినిమాకి చెప్పినట్టు అందరినీ కలిపి ఒక దీనిపైకి తీసుకొచ్చారు జీవిత గారు. అవును, నేను కూడా మంచిగా ఈ సినిమా వరకు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా నా పని నేను చేస్తూ ఉన్నాను. కానీ ఉంటాను అక్కడ అప్పుడప్పుడు మల్లికతో కూర్చుంటూ, ప్రొడ్యూసర్తో కూర్చుంటూ, ఇంకా షూటింగ్ దగ్గర వెళ్ళి సైడ్లో కూర్చుంటాను. కానీ ఐ విల్ నాట్ ఇంటర్ఫియర్. సో ఇంటర్ఫియర్ చేయకుండా ఈ సినిమా నేను ఎప్పుడు ఇంటర్ఫియర్ చేయను. సో రియలీ హ్యాపీ అండి. ఇవాళ మా ఇద్దరు కూతురు దొరసానితో అద్భుతంతో నన్ను జీవితాన్ని గర్వపడేలా చేసింది. వీఆర్ రియలీ వెరీ హ్యాపీ. డాడీ అంటున్నట్టు చిన్నప్పటి నుంచి మేము ఏది అడిగినా హీ నెవర్ సెడ్ నో. చాలా అంటే ప్రిన్సెస్ కన్నా కూడా పెద్దగా ఎక్కువగానే చూసుకున్నారు. అండ్ మీరు ఏం అడిగినా నో చెప్పలేదు. అండ్ దట్స్ వాట్ గేవ్ అస్ దిస్ ఆపర్చునిటీ టుడే. మేము యాక్ట్ చేస్తామన్నా కూడా ఆయన చేయండి రా మనమే తీద్దాం లేకపోతే అని అన్నారు. సో వీఆర్ ప్రౌడ్ టు బీ దేర్ డాటర్స్. గ్రాండ్ ఫాదర్ ఆయన రీసెంట్గా దీవాళీ రోజు చనిపోయారు. వి లాస్ట్ హిమ్ టు కోవిడ్. లాస్ట్ ఇయర్ డాడీకి ఎంత సీరియస్ అయిందో మీ అందరికీ తెలుసు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది, వి గాట్ హిమ్ బ్యాక్. చాలా సీరియస్.